హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ నాయకుల పేర్లు ఎలా ప్రజల నోట్లో నానుతుంటాయో అలాగే కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల పేర్లు కూడా నానుతుంటాయి. అవి వాళ్ళు చేసే పనులు బట్టి ప్రజలు వారిని గుర్తిస్తూ ఉంటారు, అది మంచైనా చెడైనా. ఈ గోవలోనే రాజశేఖర రెడ్డి అధికారంలో ఉండగా అధికారుల్ని అడ్డుపెట్టుకొని అడ్డగోలుగా దోచేశారంటూ సిబిఐ కేసులు నమోదైన విషయం తెలిసిందే. రాజశేఖర రెడ్డి చనిపోవడంతో ఆ కేసుల్లో ప్రథముడుగా జగన్ ఉన్నారు. అయితే ఇవన్నీ విచారణ దశలో ఉన్నాయి. ఇవి పక్కన పెడితే ఆ సమయంలో అనేక మంది అధికారులు కూడా జైలుకు వెళ్లారు. దాదాపుగా 10 మందికి పైగా కేసులు నమోదయ్యాయి. అయితే ఐఏఎస్ శ్రీలక్ష్మి గురించి మాత్రం ప్రజలకు గుర్తుండిపోయింది. ఆమె నెంబర్ 1 ఐఏఎస్ ఆఫీసర్ కావడం, చిన్న వయసులోనే ఐఏఎస్ అవ్వటం, తర్వాత వివిధ కారణాలతో జైలు పాలు అవ్వటం, ఆ సమయంలో ఆమె తీవ్ర అనారోగ్యానికి గురై నడవలేని పరిస్థితిలో ఉన్న ఫోటోలు బయటికి రావడం, ఇవన్నీ ప్రజలు చూశారు. ఒక మంచి స్థానంలో ఉండాల్సిన ఐఏఎస్ ఆఫీసర్ ఇలా అయ్యారని బాధపడ్డారు. అయితే అదంతా గతం. ఇప్పుడు తాజాగా ఆమె మళ్లీ వార్తలో నిలిచారు. రాష్ట్ర విభజన సమయంలో ఆమె తెలంగాణ రాష్ట్రానికి ఐఏఎస్ గా కేటాయించబడ్డారు. గత 5 ఏళ్ల చంద్రబాబు హయాంలో ఆమె తెలంగాణ నుంచి పనిచేయడానికి ఇష్టపడ్డారు, కానీ ఇప్పుడు మాత్రం తాను ఏపీ అని, అందుకే ఏపీ వెళ్ళిపోతానని కోరారు. అయితే ఈ విషయం కేంద్రం కోర్టులోకి వెళ్లింది. దాదాపుగా 7 ఏళ్లకి పైగా ఈ అంశం నలుగుతుంది. కేంద్రం అప్పట్లో ఒప్పుకోలేదని వార్తలు వచ్చాయి. జగన్ ఢిల్లీ వెళ్లిన సందర్భంలో ఆయన పక్కన శ్రీలక్ష్మి కూడా కనిపించారు. పలు సందర్భాల్లో విజయసాయి ఆమెను కేంద్రం హోంమంత్రి అమిత్ షా వద్దకు తీసుకెళ్లి ఆమెను ఏపీ క్యాడర్ కు ఇవ్వమని కోరారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఆమెను రిలీవ్ చేయడానికి ఒప్పుకున్నా కేంద్రం ఒప్పుకోలేదు. అయితే ఇప్పుడు ఎట్టకేలకు ఆమెకు పర్మిషన్ వచ్చింది. ఆమె ప్రస్తుతం జీఏడీలో రిపోర్ట్ అయ్యారు. మొత్తానికి ఆమె జగన్ నాయకత్వంలో పనిచేయాలనే కోరిక తీరింది. జగన్ చేసిన లాబింగ్ పని చేసింది. ఆమెకు వచ్చే వారం పోస్టింగ్ ఇస్తారని, ఆమెను సీఎంఓలకి తీసుకొని మంచి పోస్ట్ ఇస్తారని ప్రచారం జరుగుతుంది. శ్రీలక్ష్మి ఇప్పటికే సిబిఐ కోర్టులో తనపై వేసిన అభియోగాలు కొట్టేయాలని పిటిషన్ కూడా వేశారు. చంద్రబాబు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్ మీద అక్రమ కేసులు బనాయించి ఆయనకి మద్దతు తెలిపిన వాళ్ళ మీద కూడా కేసులు వేసి తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్ గా పనిచేస్తున్న శ్రీలక్ష్మి ఏపీ క్యాడర్లో పనిచేయాలని దాఖలు చేసుకున్న వాటిని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఇప్పుడు శ్రీలక్ష్మి ఏపీలో పనిచేయడానికి వస్తున్నారు. ఎన్నో సమస్యల నుంచి బయటపడిన శ్రీలక్ష్మి ఇప్పుడు చంద్రబాబు గారి రాజకీయ జీవితాన్ని అంతం చేయడానికి ఒక ఫైల్ను తీసుకొస్తున్నారు. ఆ ఫైల్ గాని తెరిస్తే చంద్రబాబు గారి రాజకీయ జీవితం సమాప్తం అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. 0 కాస్ట్, మీరు 1 రూపాయి కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు.